భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మతాలకు అతీతంగా అందరిచేత ప్రేమించబడిన వ్యక్తి. చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు ఆయనంటే అందరికీ ఇష్టం. అటువంటి అబ్దుల్ కలాం గారు తను పేపర్ బాయ్ టు ప్రెసిడెంట్గా ఎలా ఎదిగారు అనే తన ఆత్మకథను అరుణ్ తివారీ అనే వ్యక్తితో కలిసి వింగ్స్ ఆఫ్ ఫైర్ అనే బుక్ని రాశారు. ఈ బుక్లో ఆయన పుట్టినప్పటి నుంచి ఆయన స్కూల్స్, కాలేజెస్, స్ట్రగుల్స్, మిసైల్స్ మరియు ప్రెసిడెంట్ ఇలా ఎన్నో విషయాలను ఆయనకు గుర్తున్నంతవరకు రాయడం జరిగింది. ఆయన తన జీవిత చరిత్రను దాదాపు 170 పేజీల్లో చెప్పడం జరిగింది. అటువంటి మహనీయుని జీవిత చరిత్రను మనం తెలుసుకోవాలి. మనం కూడా ఇన్స్పైర్ అయ్యి దేశానికి ఎంతో కొంత సేవ చేయాలి. నేను ఈ వింగ్స్ ఆఫ్ ఫైర్ను మేబీ కొన్ని ఎపిసోడ్స్ రూపంలో చేయడం జరుగుతుంది. ఆయన రాసిందే నేను చెప్తాను. ఆయన రాసిన దాన్ని నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరగదు. అంటే నా ఉద్దేశం ఏంటంటే, అబ్దుల్ కలాం గారి తల్లి పేరు ఇది, అబ్దుల్ కలాం గారి తండ్రి పేరు ఇది, అబ్దుల్ కలాం గారు మసీద్కి అలానే శివాలయానికి కూడా వెళ్ళేవారు అని కాకుండా, నా పేరు అబ్దుల్ కలాం, నా తల్లి పేరు అసియమ్మ, నేను నా చిన్నతనాన్ని ఇక్కడ గడిపాను అని ఆయనే తన స్టోరీని చెప్తున్నట్లు నేను మీకు చెప్పడం జరుగుతుంది. నేనేం చెప్తున్నానో మీకు అర్థమయ్యే ఉంటుంది అని అనుకుంటూ, భరతమాత ముద్దు బిడ్డ అయిన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు రాసుకున్న వింగ్స్ ఆఫ్ ఫైర్ ఒక విజేత ఆత్మకథలోకి వెళ్ళిపోదాం. ఈ వింగ్స్ ఆఫ్ ఫైర్ అనేది అథర్వణ వేదంలోని శ్లోకంతో మొదలవుతుంది. అదేంటంటే, ఈ పృథ్వీ ఆయనది, ఈ అపార విస్తృత ఆకాశం ఆయనది, ఉభయ సాగరాలు ఆయనవి, అయినా ఆయన చిన్న నీటి చలమంలో కూడా కనిపిస్తాడు అని చెప్తూ ఒక విజేత ఆత్మకథ మొదలవుతుంది. నా పేరు అబ్దుల్ కలాం. నేను పుట్టింది మధ్యతరగతి తమిళ కుటుంబంలో. పూర్వపు మద్రాసు రాష్ట్రంలోని రామేశ్వరం ద్వీప పట్టణం నా పుట్టిన ఊరు. నా తండ్రి పేరు జైనలుద్దీన్. పెద్దగా చదువుకున్న వ్యక్తి కాదు, అలానే సంపన్నుడు కూడా కాదు. వీటిని మించిన గొప్ప జ్ఞానవంతుడు నా తండ్రి. నా తల్లి పేరు అసియమ్మ. నా తండ్రికి ఆదర్శ సహచారిణి. ఆమె రోజు ఎంతమందికి వండివార్చేదో నాకిప్పుడు గుర్తులేదు, కానీ మా కుటుంబ సభ్యులందరికన్నా ఎక్కువ మందే బయట వాళ్లు రోజు మా ఇంట్లో మాతో కలిసి భోజనం చేసేవారు అని చెప్పగలను. నా తల్లి వంశం మరింత విశిష్టమైనది. ఆమె పూర్వీకుల్లో ఒక ఆయన్ని బ్రిటిష్ ప్రభుత్వం రాయ్ బహదూర్ అనే బిరుదుతో సత్కరించింది. ఆ అందమైన తల్లిదండ్రులకు పుట్టిన పిల్లల్లో నేనొకణ్ణి, అందరికన్నా చిన్నవాణ్ణి. 19వ శతాబ్ద కాలంలో మా పూర్వీకులు నిర్మించిన ఇంట్లోనే మేము నివసించేవాళ్ళం. ఇటుకతోనూ సున్నంతోనూ కట్టిన విశాలమైన ఆ పక్కా ఇల్లు రామేశ్వరం మసీదు వీధిలో ఉండేది. చాలా మంచివాడైన నా తండ్రి అనవసరమైన భోగభాగ్యాలకు దూరంగా ఉండేవాడు. అలాని మా కనీస అవసరాలకు కానీ, మా అన్న వస్త్రాలకు కానీ, వైద్య సదుపాయాలకి కానీ మాకెప్పుడూ లోటు చేయలేదు. నిజానికి చెప్పాలి అంటే, ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ నా బాల్యం ఎంతో ఆనందంగా గడిచింది. నేనెప్పుడూ మా అమ్మతో పాటే కలిసి భోజనం చేసేవాణ్ణి. వంటగదిలో నేల మీద కూర్చునేవాళ్ళం. ఆమె నా ముందుకు అరిటాకు పరిచి దానిమీద అన్నం, అలానే ఘుమఘుమలాడే సాంబార్ వడ్డించేది. వాటికి తోడు ఇంట్లో తయారయ్యే ఘాటైన ఊరగాయలు, తాజా కొబ్బరి పచ్చడి. యాత్రికులకి రామేశ్వరాన్ని పవిత్ర స్థలంగా చేసిన ఆ ప్రసిద్ధ శివాలయానికి మా ఇంటి నుంచి 10 నిమిషాలే నడక. మేముండేది ప్రధానంగా ముస్లిం ప్రాంతం అయినప్పటికీ అక్కడ ఉన్న ముస్లిం కుటుంబాలతో ప్రశాంత సహజీవనం చేసే అనేక హిందూ కుటుంబాలు కూడా ఉండేవి. మా ప్రాంతంలో ఒక మసీదు ఉండేది. నా తండ్రి నన్ను కూడా సాయంకాలం ప్రార్థనలకు తీసుకువెళ్ళేవాడు. అక్కడ అరబిక్ భాషలో గానం చేసే మంత్రాలేమిటో నాకు అసలు అర్థమయ్యేవి కాదు. అయినప్పటికీ కూడా ఆ మంత్రాలన్నీ భగవంతుడికి చేరుతాయి అని అనడంలో నాకు ఎటువంటి సందేహం ఉండేది కాదు. రామేశ్వరం దేవాలయ ప్రధాన అర్చకుడు అయిన పక్షి లక్ష్మణ శాస్త్రి గారికి మా తండ్రికి ఎంతో మంచి స్నేహం. వారిద్దరూ తమ సంప్రదాయక దుస్తుల్లో కూర్చుని ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడుకుంటూ ఉండటం నా బాల్య జ్ఞాపకాల్లో ఎంతో స్పష్టమైన స్మృతి. తెల్లవారుజామునే 4 గంటలకు నమాజ్ పఠనంతో నా తండ్రి తన దినచర్యను మొదలుపెట్టడం నాకు బాగా గుర్తు. నమాజ్ తర్వాత మా ఇంటికి 4 మైళ్ల దూరంలో ఉన్న మా చిన్న కొబ్బరి తోట దాకా నడిచి వెళ్లేవాడు నా తండ్రి. తిరిగి వచ్చేటప్పుడు భుజాన ఒక డజన్ కొబ్బరి బొండాలు తగిలించుకుని వచ్చేవాడు. నా తండ్రికి 60 ఏళ్లు పైబడిన కాలంలో కూడా ఆ దినచర్యలో ఎటువంటి మార్పు లేదు. నా జీవితమంతా నేను నా శాస్త్ర సాంకేతిక రంగాల ద్వారా నా తండ్రిని అర్థం చేసుకోవడానికి మాత్రమే ప్రయత్నించాను. నా తండ్రి నాకు విప్పి చెప్పిన ప్రాథమిక సత్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను. సంక్షోభం నుంచి, వేదన నుంచి, విషాదం నుంచి, అలానే వైఫల్యాల నుంచి మనిషిని లేవనెత్తి అతన్ని సరైన మార్గానికి చేర్చే ఒక దివ్యశక్తి ఉందని మనస్ఫూర్తిగా నమ్మాను. మనిషి తన భౌతిక మరియు మానసిక బంధాల నుండి బయటపడినప్పుడే అతడు స్వేచ్ఛ, ఆనందం మరియు మానసిక శాంతి దిశగా ప్రయాణించగలడు అని పూర్తిగా తెలుసుకున్నాను. బహుశా నాకప్పుడు 6 ఏళ్లు. రామేశ్వరం నుంచి ధనుష్కోటి దాకా యాత్రికుల్ని తీసుకుపోయి రావడానికి ఒక చెక్క పడవని తయారు చేసే పనికి పూనుకున్నాడు మా నాన్న.
సముద్ర తీరంలో అతనికి మా బంధువు అహ్మద్ జలాలుద్దీన్ తోడు ఉన్నాడు. అతను తర్వాతి రోజుల్లో నా సోదరిని పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళు ఆ పడవని తయారు చేయడం నేను నా కళ్ళారా చూశాను. కొన్నాళ్ళు మా నాన్న ఆ పడవతో మంచి వ్యాపారమే చేశాడు. కానీ గంటకి 100 మైళ్ళ వేగంతో గాలులు వేచే తుఫాన్ ఒకటి ఒకరోజు ఆ పడవని, అలానే ధనుష్కోటి లంక దెబ్బల్ని కూడా ఎగిరిసుకుపోయింది. పంబన్ రైలువంతన కూలి, ప్రయాణికుల రైలు కొట్టుకుపోయింది కూడా అప్పుడే. అప్పటిదాకా సముద్రపు అందాలనే చూశానేమో, దాని ప్రచండ శక్తి విజృంభణ నాకు ఒక కొత్త అనుభవం. ఆ పడవ అలా తన అకాల మరణానికి గురయ్యేనాటికి అహ్మద్ జలాలుద్దీన్ నాకు మంచి స్నేహితుడయ్యాడు. మా వయసులో తేడా మా స్నేహానికి అడ్డు రాలేదు. అతను నాకన్నా 15 ఏళ్ళు పెద్ద. నన్ను ఆజాద్ అని పిలిచేవాడు. ప్రతిరోజు సాయంకాలం మేమిద్దరం చాలా దూరం నడుచుకుంటూ వెళ్లేవాళ్ళం. మా మసీదు వీధి నుండి మొదలుపెట్టి లంక భూముల ఇసుక తిన్నెల దాకా వెళ్లినంతసేపు మేము ఆధ్యాత్మిక విషయాల గురించి మాత్రమే మాట్లాడుకునేవాళ్ళం. మేము అటువంటి విషయాలు మాట్లాడుకోవడానికి గల కారణం రామేశ్వరం తాలూకా వాతావరణం. ఆ పరమశివుడి మహాదేవాలయం మా మొదటి మజిలి. దేశంలోని సుదూర ప్రాంతాల నుండి వచ్చే యాత్రికుల్లానే మేం కూడా ఆ గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ మాలో విద్యుత్తేజం ప్రసరిస్తున్నట్లు భావించుకునేవాళ్ళం. జలాలుద్దీన్ తన పనిపాటల్లో దేవుడే తన సహచరుడు అన్నట్లు జలాలుద్దీన్ మాట్లాడేవాడు. తన బాధల్ని వినడానికి ఆ దేవుడెప్పుడూ తన పక్కరే ఉన్నట్టు చెప్తూ ఉండేవాడు. అలా చెప్పిన తర్వాత నేను అతన్ని కన్నర్పకుండా చూసేవాణ్ణి. అలాగే దేవాలయం చుట్టూ ఆవరించిన యాత్రికుల్ని కూడా చూసేవాణ్ణి. వాళ్ళు సముద్రంలో పవిత్ర స్నానాలు చేసేవారు. మనం సర్వశక్తిమంతుడిగా భావించే ఆ పరమశివుడికి ఆరాధనతో పూజలు చేస్తూ ఉండేవారు. ప్రార్థనలు కూడా చేస్తూ ఉండేవారు. మా మసీదులో పలికిన అరబిక్ మంత్రాల్లానే దేవాలయంలోని ఆ ప్రార్థనలు కూడా తమ గమ్యాన్ని చేరుకుంటాయి అని నమ్మడానికి నాకు ఎటువంటి సందేహమూ ఉండేది కాదు. నాకు ఆ వయసులో ఉన్న ఆశ్చర్యమల్లా జలాలుద్దీన్కి దేవుడితో ఎటువంటి ప్రత్యేక సంబంధం ఉంది అని. అతని కుటుంబ పరిస్థితులు అతను ఎక్కువగా చదువుకోనివ్వలేదు. నేను బాగా చదువుకోవాలి అని నన్ను ఎప్పుడూ ప్రోత్సహిస్తూ ఉండేవాడు. తనకి అవకాశాలు కలిసి రాకపోవడం వల్ల అతను ఎప్పుడూ నిరాశ చెందడం నేను చూడలేదు. పైగా జీవితం తనకేమిచ్చిందో దాని పట్ల అతనెప్పుడూ పరిపూర్ణమైన కృతజ్ఞతతో ఉండేవాడు. నేను ఈ సంగతులు చెప్తున్న రోజుల నాటికి మా రామేశ్వరం ద్వీపం మొత్తానికి ఇంగ్లీష్ రాయగలిగిన వ్యక్తి మాత్రం జలాలుద్దీన్ మాత్రమే. అవసరమైన వాళ్ళకి అప్లికేషన్లు రాసి పెడుతూ ఉండేవాడు. జలాలుద్దీన్ ఎప్పుడూ చదువుకున్న వాళ్ల గురించి, అలానే శాస్త్రీయ ఆవిష్కరణల గురించి, సమకాలీన సాహిత్యం గురించి, వైద్య రంగంలో సాధిస్తున్న విజయాల గురించి నాతో చెప్తూ ఉండేవాడు. నా చిన్నప్పటి రోజుల సాధారణ స్థితిగతుల్లో మాకు పుస్తకాలు ఎంతో అరుదైన వస్తువులు. ఆనాటి స్థానిక ప్రమాణాలు బట్టి చూస్తే ఎస్టీఆర్ మాణిక్యం అనే ఒక జాతీయ ఉద్యమకారుడి సొంత గ్రంథాలయమే మాకు తెలిసిన అతిపెద్ద లైబ్రరీ. నా చిన్ననాటి రోజుల్లో నన్ను ప్రభావితం చేసిన మరొక వ్యక్తి మా బంధువు శంషుద్దీన్. రామేశ్వరంలో వార్తాపత్రికలకు ఏకైక పంపిణీదారు. వార్తాపత్రికలు పంబన్ నుంచి పొద్దుటి రైల్లో రామేశ్వరానికి వచ్చేవి. రామేశ్వరంలో 1000 మందికి పైబడ్డ అక్షరాస్యుల అవసరాలు తీర్చే ఏకైక వ్యక్తి సంస్థగా శంషుద్దీన్ అనే ఏజెన్సీ పనిచేస్తూ ఉండేది. జాతీయ స్వాతంత్రోద్యమ పరిణామాల్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ప్రజలు వాటిని చదువుతూ ఉండేవారు. అలాగే దినఫలాల్ని చూసుకోవడానికి, మద్రాస్ మార్కెట్లో బంగారం ధరలు తెలుసుకోవడానికి కూడా ఆ పత్రికలను చదువుతూ ఉండేవారు. కొంత విశాల దృక్పథం కలిగిన కొద్దిమంది పాఠకులు మాత్రం హిట్లర్, మహాత్మాగాంధీ మరియు జిన్నాల గురించి మాట్లాడేవారు. 1939లో రెండవ ప్రపంచ యుద్ధం చెలరేగేసరికి నాకు సరిగ్గా 8 సంవత్సరాలు. కారణాలు తెలియదు కానీ అప్పుడు చింతపిక్కల ధరలు మార్కెట్లో చాలా ఎక్కువగా ఉండేవి. నేను చింతపిక్కలు ఏరి మసీదు వీధిలో ఉండే ఒక షాప్లో అమ్మేవాణ్ణి. ఒకరోజు కష్టానికి నాకు ముట్టే ప్రతిఫలం రమారమి ఒక అణ. ఆ సమయంలో జరిగిన యుద్ధం గురించి జలాలుద్దీన్ నాకు కథలు కథలుగా చెప్తూ ఉండేవాడు. తర్వాత నేను వాటిని పేపర్లో చదువుతూ ఉండేవాణ్ణి. అందరి నుంచి విడిగా ఉన్నందువల్ల మా ప్రాంతం యుద్ధం ప్రభావానికి పూర్తిగా దూరంగా ఉండేది. ఆ అనతి కాలంలోనే బ్రిటిష్ ఇండియా మిత్రపక్షాల సరసన చేరవలసి రావడంతో ఎమర్జెన్సీ లాంటిది ప్రకటించారు. ఆ ఎమర్జెన్సీ కారణంగా రామేశ్వరం స్టేషన్లో రైళ్లు ఆగడం మానేశాయి. అందువల్ల న్యూస్ పేపర్ కట్టల్ని రామేశ్వరం ధనుష్కోటి మధ్యన ఉన్న రామేశ్వరం రోడ్డు దగ్గర ట్రైన్లోంచి బయటకు విసరవలసి వచ్చేది. శంషుద్దీన్కి ఆ కట్టల్ని ఏరడానికి ఒక చెయ్యి ఆసరా కావలసి వచ్చేది. సహజంగానే ఆ సహాయ హస్తం నాదే అయ్యింది. నా మొదటి వేతనాన్ని నేను సంపాదించుకోవడానికి సహకరించింది శంషుద్దీనే. ప్రతి శిశువు కొన్ని సహజ వారసత్వ లక్షణాలతో జన్మిస్తాడు. నేను నా తండ్రి నుంచి నిజాయితీని, క్రమశిక్షణని అందిపుచ్చుకున్నాను. మా అమ్మ నుంచి మంచితనంలో నమ్మకాన్ని, సానుభూతిని అందుకున్నాను. నాతో పాటే నా 3 సోదరులు, నా సోదరి కూడా. కానీ జలాలుద్దీన్ మరియు శంషుద్దీన్లతో నేను గడిపిన సమయమే నా బాల్యంలోని అద్వితీయం. నా తదనంతర జీవితంలోని మార్పుకు కారణం వాళ్లే. చిన్నప్పుడు నాకు 3 మిత్రులుండేవారు. వారు
రామనాథ శాస్త్రి, అరవిందం, అలానే శివప్రకాశన్. వీళ్ళు ముగ్గురూ కూడా సనాతన హిందూ బ్రాహ్మణ కుటుంబాల నుంచి వచ్చినవారే. వేరువేరు మతాలకి చెందినందువల్ల కానీ లేదా వేరువేరు సామాజిక నేపథ్యాల నుంచి వచ్చినందువల్ల కానీ మాలో ఏ భేదాలు కూడా ఉండేవి కాదు. రామనాథ శాస్త్రి అనే వ్యక్తి రామేశ్వరం దేవాలయ ప్రధాన అర్చకుడు పక్షి లక్ష్మణ శాస్త్రి గారి కొడుకు. తరువాత తన తండ్రి నుంచి ప్రధాన అర్చకత్వం అందుకున్నాడు. అరవిందన్ యాత్రల ట్రాన్స్పోర్ట్ వ్యాపారంలో కుదురుకున్నాడు. శివప్రకాశన్ దక్షిణ రైల్వేలో క్యాటరింగ్ కాంట్రాక్టులు చేపట్టాడు. ప్రతి సంవత్సరం జరిగే శ్రీ సీతారామ కళ్యాణోత్సవంలో ఉత్సవమూర్తుల్ని కళ్యాణ వేదికకు చేర్చడానికి పడవలు కట్టే బాధ్యత మా కుటుంబానిది మాత్రమే. మా ఇంటి దగ్గరలో ఉన్న రామతీర్థమనే కొలంలో ఆ వేదిక ఉండేది. మా ఇంట్లో చిన్నపిల్లల్ని నిద్రపుచ్చేటప్పుడు మా అమ్మ అలానే మా నాయనమ్మగారు కూడా వాళ్ళు చెప్పే కథల్లో మహమ్మద్ ప్రవక్త కథలతో పాటు రామాయణ కథలు కూడా కలిసి ఉండేవి. రామేశ్వరం ప్రాథమిక పాఠశాలలో నేను 5వ తరగతి చదువుతుండే రోజుల్లో ఒకనాడు ఒక కొత్త ఉపాధ్యాయుడు మా తరగతికి వచ్చాడు. నన్ను చూడగానే ముస్లిం అని గుర్తుపట్టేటట్లు ఒక టోపీని తలకి ధరించి ఉండేవాణ్ణి. ఎల్లప్పుడూ ముందు వరుసలో రామనాథ శాస్త్రి పక్కనే కూర్చునేవాణ్ణి. అతడేమో యజ్ఞోపవీతధారి. ఒక హిందూ అర్చకుడి కుమారుడు పక్కన ఒక ముస్లిం బాడు కూర్చోవడం ఆ కొత్త ఉపాధ్యాయుడు డైజెస్ట్ చేసుకోలేకపోయారు. ఆ ఉపాధ్యాయుడు వెంటనే నన్ను వెనకబెంచికి పోయి కూర్చోమని ఆదేశించాడు. నాకు చాలా దుఃఖం కలిగింది. రామనాథ శాస్త్రి కూడా అంతే బాధపడ్డాడు. స్కూల్ ముగిసి ఇళ్లకు వెళ్ళాక మా ఇళ్లలో మేం జరిగిన సంగతి మొత్తం చెప్పాం. లక్ష్మణ శాస్త్రి గారు మా ఎదుటే ఆ ఉపాధ్యాయుడికి కబురు చేసి పిలిపించారు. అమాయకులైన పసిపిల్లల్లో సామాజిక అసమానతలు, మత విద్వేషాల విషం ప్రవహింపచేయవద్దని చెప్పారు. ఆ ఉపాధ్యాయుడు తన తప్పుకు పశ్చాత్తాపడ్డాడు. మొత్తానికి రామేశ్వర సమాజం కఠినమైన సాంఘిక విభజనతో కూడుకుని ఉన్నదే. కానీ మా సైన్స్ ఉపాధ్యాయుడు అయిన శివసుబ్రహ్మణ్య అయ్యర్ ఆ సమయంలోనే కొంచెం మోడర్న్గా ఆలోచించేవారు. నాతో పాటు గంటల కొద్దీ గడపడమే కాక నాతో అంటూ ఉండేవారు, కలాం నువ్వు చాలా పైకి రావాలి, పట్టణాల్లో బాగా చదువుకునే వాళ్లతో నువ్వు కూడా సమానం కావాలి అని ఎల్లప్పుడూ చెప్తూ ఉండేవారు. ఒకరోజు ఆయన నన్ను తన ఇంటికి భోజనానికి పిలిచారు. మడి కట్టుకుని శుభ్రంగా ఉంచుకునే తన ఒంటింట్లోకి ఒక ముస్లిం కుర్రవాడు భోజనానికి రావడమనే ఆలోచనే ఆయన భార్య తట్టుకోలేకపోయింది. కానీ శివసుబ్రహ్మణ్యం ఏమీ చెలించలేదు, తన భార్యను కూడా ఏమీ అనలేదు. పైగా నన్ను తనతో పాటే భోజనానికి కూర్చోబెట్టుకుని స్వహస్తాలతో వడ్డించారు. ఆయన భార్య వంటగది తలుపు వెనక్క నుంచి మమ్మల్నే గమనిస్తూ ఉంది. ఆ సంఘటన జరిగిన వారం తర్వాత శివసుబ్రహ్మణ్య అయ్యర్ నన్ను మళ్లీ భోజనానికి ఆహ్వానించారు. నేను తడబడుతూ ఉండడం గమనించి నిస్పృహ చెందవద్దన్నాడు. ఒకసారి నువ్వు వ్యవస్థని మార్చడానికి పూనుకున్నాక ఇటువంటి సమస్యల్ని ఎదుర్కోక తప్పదు అని చెప్పాడు. నేను వారింటికి భోజనానికి వెళ్ళినప్పుడు శివసుబ్రహ్మణ్య అయ్యర్ భార్యని నన్ను ఒంటింట్లోకి తీసుకువెళ్లి మరీ తన చేతులతో అన్నం వడ్డించింది. 2వ ప్రపంచ యుద్ధం ఆఖరు కావస్తుండే కొద్దీ భారతదేశం స్వతంత్రం అయ్యే అవకాశం అధికమవుతూ ఉంది. రామేశ్వరం వదిలి రామనాథపురం జిల్లా కేంద్రంలో చదువుకోవడానికి నేను మా నాన్న అనుమతిని కోరాను. ఆ సమయంలో ఆయన తనలో తాను ఆలోచించుకుంటూ పైకి ఇలా అన్నారు, అబుల్ నువ్వు పైకెదగడానికి ముందుకు పోక తప్పదని నాకు తెలుసు. సముద్రపక్షి తనకంటూ ఒక గూడు కూడా లేకుండా సూర్యుడికి ఎదురేగడం మనం చూడట్లేదా? నీ ఆశలు ఫలించే చోటుకి పోవాలి అంటే నీ బాల్యస్థలం మీద బెంగ వదులుకోక తప్పదు. నిన్ను మా ప్రేమ ఆపదు, నీకు మా అవసరాలు అడ్డు చెప్పవు అని అన్నాడు. సమయం రానే వచ్చింది. జలాలుద్దీన్ మరియు షంషుద్దీన్లు నాతో పాటు రామనాథపురం దాకా వచ్చి నన్ను స్క్వారాజ్ హైస్కూల్లో చేర్పించి నాకు అన్నవసతికి కూడా ఏర్పాటు చేశారు. కానీ నేను ఆ కొత్త వాతావరణానికి అంత తేలిగ్గా అలవాటు పడలేకపోయాను. రామనాథపురం 50,000 జనాభాతో తొక్కిసలాడే కలకలాడే నగరమే అయి ఉండవచ్చు, కానీ అక్కడ రామేశ్వరంలోని సామరస్యం, సమగ్రత మాత్రం నాకు కనిపించలేదు. నేను నా ఇంటిని కోల్పోయినట్లే భావించాను. ఏ చిన్న అవకాశం వచ్చినా కూడా రామేశ్వరం వెళ్తూ ఉండేవాణ్ణి. నా ఇంటి పట్ల నా బెంగ ఎలా ఉన్నా కూడా నేను నా కొత్త వాతావరణానికి అలవాటు పడడానికే నిశ్చయించుకున్నాను. నా అభ్యున్నతి మీద మా నాన్న పెట్టుకున్న ఆశలు నాకు తెలుసు. మా నాన్న నన్ను కలెక్టర్గా చూడాలనుకున్నాడు. రామేశ్వరం నాకిచ్చిన సాహిత్యానికి, భద్రతకి, సదుపాయాలకి నేను దూరమైనప్పటికీ కూడా మా నాన్న నా మీద పెట్టుకున్న ఆశల్ని నిజం చేయడం నా బాధ్యత అని గుర్తుపెట్టుకున్నాను. నేను బెంగగా ఉన్నప్పుడు, అలానే నిస్పృహలోకి వెళ్ళిపోయినప్పుడు పాజిటివ్గా ఆలోచించడం, అలా ఆలోచించడం వల్ల ఇచ్చే శక్తి గురించి జలాలుద్దీన్ అప్పుడప్పుడు చెప్పింది గుర్తు చేసుకునేవాణ్ణి. అతను చెప్పినట్లే నేను నా మనసుని, ఆలోచనల్ని నియంత్రించుకోవడానికి, తద్వారా నా భవిష్యత్తుని సుగమం చేసుకోవడానికి ప్రయత్నించేవాణ్ణి. కానీ ఆ భవిష్యత్తు నన్ను తిరిగి రామేశ్వరం తీసుకువెళ్ళకపోగా ఆ నా బాల్యభూమి నుంచి నన్ను దూరంగా విసిరివేసింది. మిగిలిన కథను తర్వాత ఎపిసోడ్లో చూద్దాం. దట్స్ ఆల్ ఫర్ నౌ.
నా నరేషన్ కనుక మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. వీడియోని లైక్, షేర్ మరియు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫ్రమ్ రవిచంద్ర యూట్యూబ్ ఛానల్, దిస్ ఈజ్ అన్న సైనింగ్ ఆఫ్. బాయ్కాట్ చైనా ప్రొడక్ట్స్. స్టే హోమ్, స్టే సేఫ్. జై హింద్.